ప్రముఖ హీరోయిన్కి క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఈమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా గుండుతో ఉన్న తన పిక్ను షేర్ చేసింది. ఆమె ఎవరో కాదు, ప్రముఖ హీరోయిన్ హంసా నందిని. హంసా నందినికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందట. ప్రస్తుతం హంసా నందిని డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటుంది. హంసాకు క్యాన్సర్ అని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం తన తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో కన్నుమూసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. కానీ తను ఈ క్యాన్సర్ మహమ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం హంస కియోథెరపీ తీసుకుంటుంది. అందులో 9 సైకిల్స్ పూర్తయి మరో 7 సైకిల్స్ ఉన్నాయట. ఈ చికిత్స తర్వాత హంసా నందిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. హంసా నందిని విషయానికి వస్తే, వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతకుముందు 1-2 చిత్రాలు చేసిన అనుమానాస్పదం అనే చిత్రం ద్వారా తనేంటో ప్రూవ్ చేసుకుంది హంసా నందిని. ఇక కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ పాత్రలు చేసిన హంసా నందిని ఆ తర్వాత ఐటెం సాంగ్ను పరిమితమైపోయింది. హీరోయిన్గా రొటీన్ పాత్రలే తనకు వచ్చాయని, ఆ పాత్రలు తనకు నచ్చకపోవడంతో ఐటెం సాంగ్ వైపు వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది. ఇక అనుమానాస్పదం చిత్రం తర్వాత హంసా నందిని చాలా సినిమాలే చేసింది, ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్. ఇక అతిథి పాత్రలో చేసింది, ముఖ్యంగా మిర్చిలో మిర్చి లాంటి కుర్రాడి అంటూ సాగే ఒక పాటలో ఈమె. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే అత్తారింటి దారిలోనూ ఒక ఐటెం సాంగ్ చేసింది హంసా నందిని. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్లోనూ ఐటెం సాంగ్తో ఎన్టీఆర్ జైలవ కుశలో ముఖ్య పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే హంసా నందిని తన ఫొటోస్ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అందులో కొన్ని ఫొటోస్ వైరల్గా మారాయి. తాజాగా ఈమె తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. ఇక ఏది ఏమైనా హంసా నందినికి త్వరగా కోలుకోవాలని తన అభిమానులంతా కోరుకుంటున్నారు.